రోజు రోజుకు రాష్ట్రంలో పెరుగుతున్న నిరుద్యోగ సమస్య, ఇబ్బందులు పడుతున్న రాష్ట్ర ప్రజల అభ్యున్నతి కోసం యువనేత నారా లోకేష్ చేపట్టిన యువగళం పాదయాత్ర యువతకు ఒక భరోసానిస్తూ ముందుకు సాగుతుంటే వైసీపీ ఎమ్మెల్యేలకు మాత్రం యువగళం ఫీవర్ పట్టుకుంటుంది. నారా లోకేష్ పాదయాత్రలో భాగంగా అడుగడుగున నిర్వహిస్తున్న బహిరంగ సభల్లో వైసీపీ ఎమ్మెల్యేల అవినీతి అక్రమాలను తవ్వి ఎండగడుతున్నాడు లోకేష్. అనంతపురం జిల్లాలో పుట్టపర్తి, గోరంట్ల, రాప్తాడు, ధర్మవరం నియోజకవర్గాల్లో జరిగిన బహిరంగ సభలో అక్కడి ఎమ్మెల్యేల అవినీతిపై లోకేష్ చేసిన వ్యాఖ్యలు పెద్ద దుమారాన్ని లేపాయి. అనంత వెంకటరామిరెడ్డి ఆయన చేసే అవినీతి అనంతం. నేను వచ్చే ప్రతి నియోజకవర్గంలో వైకాపా ఎమ్మెల్యేలకు ముద్దుగా ఒక పేరు పెడతా, కానీ మీ ఎమ్మెల్యే చేసిన అరాచకాలు చూసి మూడు పేర్లు పెట్టా. ఒకటిది చేతగాని ఎమ్మెల్యే, రెండోది కమిషన్ల ఎమ్మెల్యే, మూడోది 9 నంబర్ల ఎమ్మెల్యే. ఇచ్చిన హామీలు నిలబెట్టుకోలేని వ్యక్తిని ఏమంటాం? చేతగానోడు అంటాం. పేద ప్రజలకు ఏమన్నా అభివృద్ధి కార్యక్రమాలు చేయాలంటే ప్రతి దాంట్లో కమిషన్ తీసుకున్నాడు ఏమంటాం? కమిషన్ ఎమ్మెల్యే అంటాం. పాపం వాళ్ళ సొంత కార్యకర్తలు వెళ్ళి అయ్యా మాకు ఈ పని చేయనంటే ఫోన్ తీసి టక్క టక్క కొడతాడు నంబర్, గట్టిగా నొక్కుతాడు బటన్. ఆయన ఏం మాడతాడో తెలియదు, ఎవరికి పనులు జరగవు. అందుకే 9 నంబర్ల ఎమ్మెల్యే అని ఈయనకి పేరు పెట్టిన. ఎన్నికల ముందర గాలిమోహన్ ఇదే అనంతపురానికి అండర్గ్రౌండ్ డ్రైనేజ్ ఏర్పాటు చేస్తా అన్నాడు. 4 సంవత్సరాలు అయింది, ఏమైంది ఈ అండర్గ్రౌండ్ డ్రైనేజ్ అని ఈ చేతగాని ఎమ్మెల్యేని లోకేష్ ప్రశ్నిస్తున్నారు. అవినీతి అక్రమాలపై ఉలిక్కి పడ్డ అక్కడ వైసీపీ ఎమ్మెల్యేలు తెలుగుదేశం పార్టీ నేతలపై ఎదురు దాడికి దిగారు. పుట్టపర్తి, ధర్మవరం ఎమ్మెల్యేలైతే మరో అడుగు ముందుకేసి తన అక్రమాలకు మసిపోసి మారేడుకాయ చేసే ప్రయత్నం చేశారు. ఇలా నారా లోకేష్ యువగళం ఏ నియోజకవర్గంలోకి వస్తే ఆ నియోజకవర్గ ఎమ్మెల్యేలు యువగళం ఫీవర్ తో కంగారు పడుతున్నారు. ఈ యువగళం పాదయాత్ర సందర్భంగా రాష్ట్రంలో ఎక్కడ లేని, ఎక్కడ చూడని జన ప్రభంజనాన్ని చూసి తట్టుకోలేని జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం కానీ, ప్రభుత్వ పెద్దలు కానీ, ఎమ్మెల్యే కానీ, ఈ ఏ నియోజకవర్గంలో జరుగుతున్నాయో ఆ నియోజకవర్గం సంబంధించిన ఎమ్మెల్యేని అవినీతి అక్రమాలు తవ్వి తీస్తున్నటువంటి లోకేష్ గారి మాటలకి ఎదురు చెప్పలేనటువంటి ఈ లోకల్ ఎమ్మెల్యేలైనటువంటి వారు భయం పుట్టుకుంది. ఈ దెబ్బతో రాష్ట్రంలో జగన్ పరిస్థితి అట్టడుగుకోవడానికి, అట్టడుగు ఊగడానికి రాష్ట్ర ప్రజలు సిద్ధంగా ఉన్నారని ఈ సందర్భంగా తెలియజేస్తున్నారు.